అంటే యోబేమన్నాడంటే దేవుడి ఇచ్చాడు దేవుడే తీసుకున్నాడు దేవుడి నామం మహిమ కలును గాక ఎంతమంది కృష్ణస్ ఆ మాట పట్టేసుకుంటారు తెలుసా ఆ మాట చేసి చెప్పకుండా అందరూ దేవుని స్తోత్రం అండి ఆమెను ఆమెను అంటారు అందరూ అయిన ఇప్పుడు ఏ మాట అయితే మనం పట్టుకొని హల్లెలు ఆమె స్తోత్రం నిజమండి అంటున్నాము ఆ మాట అన్నటువంటి వ్యక్తి దేవునికి సారీ చెప్పాడు ఆ మాట నిన్న అన్నందుకు ఆ మాట అన్నటువంటి యోబు తర్వాత దేవుడు సారీ చెప్పాడు అది ఎక్కడ మొదట రెండో జీలు మనం మాట చూస్తాం ఏమని దేవుడు ఇచ్చాడు దేవుడు చూస్తున్నాడు దేవునా మహిమకల్ని కాక అన్నాడు ఆ తర్వాత దేవుడు వచ్చి యోబుతో చాలా విషయాలు మాట్లాడాడు దేవుడు వచ్చి చాలా డిస్కౌంట్ అధ్యాయాలు పాటు డిస్కషన్ అక్కడ ఇద్దరికి మీరు నలభై నలభై ఒకటి అధ్యాయం నాలుగు చదివితే దేవుడు చాలా విషయాలు యోబుతో డిస్కషన్ చేశాడు మాట్లాడాడు ఏమన్నాడు యోబు నీకు అన్నీ తెలుసు అనుకుంటున్నావు కదా నీకు అన్ని తెలుసు అనుకోని నువ్వు అన్నావు కదా నేను ఇచ్చాను నేను చూసిన నువ్వు వన్నావు కదా ఇప్పుడు నీకు అన్ని తెలిసినట్టు మాట్లాడు కాబట్టి నేను కొన్ని క్వశ్చన్ చేస్తాను ఆన్సర్ చెయ్యి అన్నాడు ఈ సృష్టింపబడక నువ్వు ఎక్కడ ఉన్నావు నీ తెలిస్తే చెప్పు నాకు అలా దేవుడు కొన్ని క్వశ్చన్ వేసేసరికి యోబుకు అర్థం కాలేదు అప్పుడు ఆ తర్వాత అంటున్నాడు పురుషోడు అందుకని చూడండి తర్వాత వచ్చినానికి కూడా అంటాడు చూడండి నలభై రెండో అధ్యాయము వచనంలో కావున నన్ను నేను అసహించుకొని దులిలోను బుడిదలోను పడి పశ్చాత్తాప పడుచున్నాను చూసారా యో పశ్చాత్తాపడ్డాడట ఎప్పుడు పశ్చాత్తాపడతాను చెప్పండి మనం తప్పు చేస్తేనే కదా అదే తప్పుగా అనుకుంటేనే కదా యోబు ఇక్కడ ఉంది కానీ చాలా మంది యోబు అసలు చాలా బెటర్ అండి ఇంకా చెప్పండి దేవుడే దేవుడే కొంచెం తేడాగా బిహేవ్ చేశాడు దేవుడే అనవసరంగా యోబుని కెలికాడు యోబు చాలా మంచిగా అని అంటారు చాలా మంది ఇప్పటికీ ఇప్పటికీ చాలా మంది క్రిస్టియన్స్ మైండ్లో దేవుడు కంటే యోబే బెటరు ఎందుకంటే దేవుడు అన్యాయం చేసినా సరే యోబు మాత్రం అన్యాయం చేయలేదండి ఒక మాట కూడా అనలేదండి దేవుడు ఇలా చేసినా యోబు కత్తుకున్నాడు ఇప్పుడు ఎవరు గొప్పడయ్యాడు అప్పుడు అప్పుడు యోబు గొప్పడయ్యాడు అప్పుడు మనం దేవుని వదిలేసి యోగను పట్టుకుంటే బెటర్ అప్పుడు ఎందుకంటే ఇప్పుడు దేవుడు యో దేవుడు కంటే యోబు ఇప్పుడు చాలా మంచివాడు చాలామంది కృష్ణస్ తెలియగా ఆ మాట నమ్మేస్తారు దేవుడు ఇచ్చి దేవుడు చూస్తున్నాను కానీ ఆ నిజమే అనేస్తాను అయ్యో బిందులో ఏ తప్పు చేయలేదు దేవుడు ఇంత ఇంతలాగా నష్టపరిచినా దేవుడు తీసేసుకున్నా ఇంకా దేవుడికి మహిమ అన్నాడు అన్నాం మనం అది ప్రజెంటేషన్ చివరికి మొత్తం వినిదల ఉంటుంది అంటే దేవుడి కంటే యోబే మంచోడు కానీ వాస్తవంగా దేవుడు కంటే యోబే మంచోడా అక్కడెక్కడ దేవుడు పశ్చాత్తాపడలేదు యోగుశ్చాత్తపడ్డాడు సారీ యోబు నీకు ఎంత విశ్వాసం ఉంటుందో నాకు తెలియదు నేను కావాలని మొత్తం తీసేసుకున్నాను సారీ మొత్తం ఇచ్చేస్తాను అని దేవుడు అన్నాడా అనలేదు దేవుడు సారీ చెప్పలేదు యోగు సారీ చెప్పాడు దేవునికి నేను పశ్చాత్తాపడదని అన్నాడు ఇంకా మీరు చదివితే అంటే జ్ఞానమించిన సంగతి చూసి నేను మాట్లాడాను అంటాడు అంటే నాకు తెలియకుండానే చాలా విషయాలు చెప్పేసాను నువ్వే చేసేసావు అనుకున్నాను అనుకోని నువ్వే ఇచ్చా నువ్వే తీసేసుకున్నావు అనేశాను నేను మంచిగా మంచి విశ్వాసం కాబట్టి దేనికి స్వతంత్రకాలంగా అనేసాను కానీ ఇప్పుడు నాకు కళ్ళార నేను చూసాను ఇప్పుడు నాకు అర్థమైంది నువ్వేంటో నువ్వు ఇస్తావుగా నువ్వు తీసుకోవు నువ్వే తీసుకున్నాను నేను పరవడపడ్డాను ఎందుకంటే నాకు నీ గురి సరిగా తెలియదు కదా తెలియకపోవడాన్ని బట్టి నువ్వే తీసేసుకున్నావు నేను అనుకున్నాను ఆలలు చెప్తే విన్నవే కానీ నాకు నిజంగా నువ్వు ఎవరో తెలియలేదు కానీ ఇప్పుడు నువ్వు వచ్చేంత మాట్లాడిన తర్వాత నీ గురించి నువ్వు నాకు చెప్పిన తర్వాత ఇంత డిస్కషన్ తర్వాత నాకు తెలిసింది ఇప్పుడు కళ్ళారి నేను చూస్తున్న ఇప్పుడు నాకు అర్థమైంది కాబట్టి నేను ఒకటి చెప్తాను నేను నీకు సారీ చెప్తాను ఎందుకు సారి చెప్తాను తెలుసా నువ్వు చేయకపోయినా సార్ నువ్వు చేసేవాడి నేను అందరికీ చెప్పేసాను యోబు సారీ చెప్పాడు దేవునికి కానీ ఇప్పుడు చాలా మంది యోగుని చాలా గొప్ప చెప్తారు ఇప్పుడు చెప్పాల్సింది అసలు ఎంతమంది ఇప్పుడు సారీ చెప్పాలో దేవుడికి యోగు సపోర్ట్ చేసినందుకు ఇప్పుడు నువ్వు ఎవరో నిజంగా నాకు ఇప్పుడు అర్థమైంది అని చివరిలో అన్నాడు అంటే మొదటి రహి మాట్లాడే ప్రతిదీ దేవుడు ఎవరో తెలియకుండా చాలా విషయాలు మాట్లాడేశాడు